భారత రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోయినకుంట గ్రామంలో రైతు బంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు ఆధ్వర్యంలో పిట్టల కాలనీలో కల్వకుంట్ల తారక రామారావుకు మద్దతుగా భారీ మెజార్టీతో ఓటు వేసి గెలిపిస్తామని ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోయినకుంట గ్రామ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్లు జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మాజీ ఉమ్మడి జిల్లా కోఆప్షన్ మెంబర్ సర్వర్ పాషా, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరాజ శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది ఇక్కడ ఒక జాగలో ఉండాలంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలోనే. మాకందరినీ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ గుర్తించి మాకందరికీ ఒక జాగలు తెచ్చి ఒక్కొక్క కుటుంబానికి 200 గజాలు జాగ ఇచ్చారు. మరియు సీసీ రోడ్లు, ఇంకా వాటర్ కానీ కరెంట్ కానీ మేము ఫస్ట్ చాలా ఇబ్బంది పడేవాళ్ళం వేరే నాయకత్వంలో, కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో మాకందరికీ చాలా సమృద్ధిగా ఏ కొదువ లేకుండా ఒక కుటుంబం లాగా చూసుకుంటుండు. ఖచ్చితంగా మాకందరికీ మా కేసీఆర్ సార్ గారి నాయకత్వం మాకు చాలా ఆదుకుంది. ముఖ్యంగా మేము అప్పుడు చదువుకోవాలంటే మాకు వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు చదువుకోవాలంటే దూరం నుంచే నడుచుకొని వెళ్ళే వాళ్ళం, మాకు అప్పుడు చదువుకోవడం కుదరలేదు. కానీ ఈ ఈ ప్రభుత్వంలో కేసీఆర్ సార్ గారి నాయకత్వంలో మా పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా మా కాలనీకి వచ్చి ఆటోలా మా పిల్లలందరినీ తోలుకొచ్చి మంచి చదువును చదివిస్తుండు, మాకు మంచిగా ఆదుకున్నాడు కేసీఆర్ సార్ గారు. అందుకు మేమందరం ప్రతి ఒక్కరం కూడా మాకు ఒక 200 ఓట్ల దాకా ఉంటుంది. మా ఓట్లన్నీ కేసీఆర్ సార్ గారికి కారు గుర్తుకే మా ప్రతి ఒక్క ఓట్లు వేస్తామని. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు నిరుపేద ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరికి కూడా ఏదన్నా రేషన్ కార్డు ఉంటే చాలు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదైనా అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయినా ఏమైనా చనిపోయినా 5 లక్షల రూపాయలు వస్తుంది. కానీ ఇప్పుడు ఈ స్కీమ్లో పెట్టి రెండోది ఏంటంటే బీమా ఆరోగ్యం చెడిపోతే ఇప్పుడు మనం చాలామంది కష్టపడుతున్నాం. ఆరోగ్యం ఇబ్బంది అయితే హాస్పిటల్ పోవాలంటే పైసలు దానికి 15 లక్షల రూపాయలు దాకా ఉంటాయి ఉచితంగా. అంటే ఏదైనా పెద్దది ఆపరేషన్లు అవి అయితే కూడా ఒక 15 లక్షల రూపాయల దాకా కూడా గవర్నమెంట్ ఉచితంగా చేయడానికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే మనకు సిలిండర్లు ఇవ్వదాకా మనకు ఇబ్బంది ఉండే సిలిండర్ల గురించి ఇప్పుడు 400 రూపాయలకే సిలిండర్ వస్తుంది. సౌభాగ్య లక్ష్మి అని చెప్పి జీవనభృతి మహిళలకు ఆడవాళ్ళకు 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడామకు 3000 రూపాయలు చెప్పిన పెన్షన్ వస్తుంది ఇప్పుడు ఇప్పటి నుంచి. అంటే ఇవన్నీ కూడా ఈ స్కీమ్లో పెట్టడం జరిగింది కాబట్టి మనం ఒక భూములు ఉన్న వాళ్ళకే పైసలు ఉన్న వాళ్ళకే కాకుండా నిరుపేదలకే ఇప్పుడు కేవలం నిరుపేదల గురించి ఆలోచన చేసి పెట్టినటువంటి స్కీమ్ కాబట్టి మనందరం కూడా ఏం చేయాలి అందరి దగ్గర ఉన్నాయిగా.